వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈనాటి కరెంట్ అఫైర్స్కు స్వాగతం. నిన్నటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు, ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘం యొక్క గుర్తింపుని పొంది ఉన్నాయి? దీనికి చాలామంది సరైన సమాధానం పంపించారు. 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘం యొక్క గుర్తింపును పొంది ఉన్నాయి. ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. వియత్నాం యుద్ధ హీరోగా అమెరికన్ల యొక్క మనసు గెలుచుకున్న అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, సెనేటర్గా పనిచేసిన ఏ వ్యక్తి నిన్న కన్నుమూశారు? జాన్ మెక్కెయిన్. విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన 2వ వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ కేసులో విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇందులో కొట్టివేసింది? ఢిల్లీ హైకోర్టు ఇలా తీర్పించిన ధర్మాసనం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ధర్మాసనం, ఇది గుర్తుంచుకోండి. ప్రజలు పోలీస్ స్టేషన్కు రాకుండా తమ ఇళ్ల నుంచి కంప్యూటర్ ద్వారా ఈఎఫ్ఐఆర్ను దాఖలు చేయవచ్చా అని లా కమిషన్ను కేంద్ర హోంశాఖ ప్రశ్నించింది. తమకు అందిన సమాచారం కేసు పెట్టదగిందే అయితే పోలీసులు సిఆర్పిసిలోని ఏ సెక్షన్ ప్రకారం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని 2013లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్పిసిలోని సెక్షన్ 154. డిఆర్డిఓ చైర్మన్గా తాజాగా ఎవరు నియమితులయ్యారు? ప్రముఖ శాస్త్రవేత్త గుండ్రా సతీష్ రెడ్డి. డిఆర్డిఓ చైర్మన్గా సతీష్ రెడ్డి నియమితులయ్యారు. అయితే డిఆర్డిఓ అనగా ఏమిటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత రైల్వే అన్ని రైలు కోచ్లపై వేటిని ముద్రించనుంది? స్వచ్ఛ భారత్ లోగోతో పాటు జాతీయ జెండాను. ఈ కార్యక్రమంలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు చాలా కార్యక్రమాలని రైల్వే శాఖ చేయనుంది. అయితే దానిని ఏ పేరుతో నిర్వహించనుంది? స్వచ్ఛత పక్వారా లేదా స్వచ్ఛత పక్షం పేరుతో. వీటిని ఇదివరకే చెప్పుకున్నట్టు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తారు. ఇందుకోసం మహాత్మా గాంధీకి ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రాంతాల్లోని 43 రైల్వే స్టేషన్స్ని ఎంపిక చేసింది. ఈ 3 అంశాల్లో ఏదో ఒకటి పరీక్షలో వచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఐసీసీ వరల్డ్ టీ20 క్వాలిఫైయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు హైదరాబాద్కు చెందిన ఎవరు కెప్టెన్గా వ్యవహరించనున్నారు? ఇబ్రహీం ఖలీల్. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారిణి ద్యుతి చంద్కు రజతం లభించింది. ఈమెకు ఈ రజతం ఏ ఈవెంట్లో లభించింది? మహిళల 100 మీటర్ల పరుగులో. అలాగే ఇదే క్రీడల్లో హిమాదాస్కు కూడా రజతం లభించింది. ఈమెకు ఏ ఈవెంట్లో లభించింది? ఈ 2 ఒకేలా ఉంటాయి, ఏదో ఒకటి పరీక్షలో వస్తుంది, 2 గుర్తుంచుకోండి. మహిళల 400 మీటర్ల పరుగులో. భారత్ ఫ్రాన్స్లు అంతరిక్ష రంగంలో 2 దేశాలు వాతావరణ పర్యవేక్షణ కోసం ఉమ్మడిగా ఏ ఉపగ్రహాలపై ఇదివరకే కసరత్తు చేస్తున్నాయి? మెగాట్రాపిక్స్, సరల్ ఆల్టికా. సముద్రంపై నిఘా కోసం కొన్ని ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్ ఫ్రాన్స్లు నిర్ణయించాయి. ఇందుకోసం వచ్చే ఏడాది కసరత్తు చేయనున్నట్టు ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సిఎన్ఈఎస్ ప్రకటించింది. అయితే సిఎన్ఈఎస్ అనగా ఏమిటి? సెంటర్ నేషనల్ డీఎటిడ్ స్పేషియల్స్.
ఏ గ్రూపు రక్తాన్నైనా విశ్వదాత ఓ గ్రూపు రక్తంగా మార్చే మార్గాన్ని ఎవరు కనిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఐఏఎస్ తరహాలో ఏ సర్వీసును ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ గట్టిగా సమర్థిస్తున్నారు. అఖిల భారత న్యాయ సర్వీస్. ఇక నేటి ప్రశ్నలు. ఐఏఎస్ తరహాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న సర్వీస్ అఖిల భారత న్యాయ సర్వీస్. అయితే ఈ న్యాయ సర్వీస్ను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, అలాగే ఈ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో ఏదైనా అధికరణ ఉందా, ఈ రెండింటికి సంబంధించి సమాధానాలను కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తిరిగి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం.